Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొండను ఢీకొట్టి గెలిచిన నిరుపేద ఈ మారిముత్తు స్టోరీ తెలుసుకోవాల్సిందే. మొన్నటి నుంచి ఓ పాజిటివ్ స్టోరీ సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. కొన్ని తమిళ పత్రికల్లో, టీవీల్లో కూడా తమిళనాడులోని తిరుత్తురైపూండి అనే నియోజకవర్గం నుంచి ఓ కోటీశ్వరుడైన అన్నాడీఎంకే అభ్యర్థి సురేష్ కుమార్ పాయ్ మారిముత్తు అనే నిరుపేద సిపిఐ అభ్యర్థి సాధించిన విజయం గురించిన పోస్ట్. అది ఒక గుడిసె. ఆ గుడిసె ముందు మారిముత్తు ఫోటో బాగా వైరల్ అవుతోంది. బెంగాల్లో ఓ పని మనిషి గెలుపు మీద కూడా ఇలాగే చెప్పుకున్నాం కదా, ఈ నిరుపేదలు కూడా చట్టసభల్లోకి వెళ్లే అవకాశం రావడం మన ప్రజాస్వామిక స్ఫూర్తికి తార్కాణమని కూడా చప్పట్లు కొడుతున్నాం కదా. అయితే ఈ మారిముత్తు స్టోరీ వింటూ ఉంటే ఓ వాక్యం దగ్గర చూపు, కర్సర్, ఆలోచన స్తంభించాయి. అదేంటంటే, వాళ్ళింట్లో ఇప్పటికీ కట్టెల పొయ్యి వాడుతూ ఉంటారు, గ్యాస్ రీఫిల్ కొనడానికి డబ్బులు లేవు కాబట్టి అనేది ఆ వాక్య సారాంశం. చూశారు కదా, ఆకులు కొమ్మలతో కప్పిన గుడిసె పైకప్పు, అది వర్షపు నీటిని ఆపడం లేదు కాబట్టి కొంత భాగానికి ప్లాస్టిక్ షీటు, అదే తన ఆస్తి. ఎక్కడెక్కడో జనం సమస్యల మీద, పార్టీ పనుల మీద తిరిగి ఎప్పుడో ఇల్లు చేరితే తలదాచుకునేందుకు ఉన్న షెల్టర్ ఇదే. ఇది కడవకుడి గ్రామంలో ఉంది. రాజకీయాల్లో ఉండి నిజాయితీగా జనం కోసం పనిచేస్తూ నిరుపేదలుగానే ఉండిపోయిన లీడర్లు చాలామంది ఉన్నారు. ఫ్యూడల్, కుటుంబ, అవినీతి పార్టీల్లోని లీడర్ల సంగతి, వాళ్ళ వ్యక్తిత్వాల సంగతి పక్కన పెడితే లెఫ్ట్ రైట్ పార్టీల్లో చాలామంది సిన్సియర్లు కనిపిస్తారు. లెఫ్ట్ పార్టీల్లో ఎన్నికల్లో నిలబడడాన్ని కూడా పార్టీ పనిగానే పరిగణిస్తారు. పార్టీ ఫుల్ టైమర్లు అయితే పార్టీ ఇచ్చే అరకొర మెయింటెనెన్స్తోనే సర్దుకోవాలి. విషయం ఏంటంటే, గత 28 ఏళ్లుగా మారిముత్తు పార్టీలో ఉన్నాడు. లోకల్ కొత్తూరు యూనిట్కు కార్యదర్శి తను. 1970 నుంచి తిరువూరు జిల్లాలోని ఈ నియోజకవర్గం సిపిఐకి బలమైన స్థానం. మరి ఆ శాఖ కార్యదర్శి కనీసం గ్యాస్ రీఫిల్ కూడా కొనే స్థితి లేకపోతే ఎలా? ఇంకాస్త కంఫర్టబుల్ పొజిషన్లో ఉంచాల్సింది అతన్ని. తనెంత మంచివాడంటే, 2-3 ఏళ్ల క్రితం గాజా తుఫాన్, భారీ వరదలకు చాలామంది గుడిసెలు కూలిపోయాయి. అందులో మారిముత్తు కొంప కూడా కొట్టుకుపోయింది. ఒక ఎన్జిఓ తలా 50,000 సాయం చేయడానికి ముందుకొచ్చింది. కానీ ఒక ఆయనకు సొంత పట్టా లేక తన పేరిట ఇల్లు లేకపోవడం వల్ల సాయం దక్కలేదు. మన మారిముత్తు తనకొచ్చిన సాయాన్ని కూడా ఆ పేదకి ఇచ్చేశాడు. అందరూ పేదలే, చాలామంది కౌలు రైతులు, కూలీలు, వాళ్లల్లో నేను ఒకడిని అనుకున్నాడు. తన గుడిసె రిపేరుకు మాత్రం జేబులో రూపాయి ఉండదు. అయినా సరే పార్టీ ఆదేశించే ప్రతి ఆందోళనల్లో ముందుంటాడు, జనంలో ఉంటాడు. ఈయన ఏవేవో పార్టీ పనుల మీద తిరుగుతాడు. భార్య జయసుధ, తల్లి కూలీ పనులకు వెళ్తారు. చూశారుగా ఫోటో, మట్టిపోయి, 2 ప్లాస్టిక్ బిందెలు, మరోపక్క కూలిపోతున్న గోడ. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం మారిముత్తు ఆస్తులు ఏంటాయా అంటే, భార్య జయసుధ పేరిట 75 సెంట్ల భూమి, బ్యాంకులో కొంత సొమ్ము, 3 గ్రాముల బంగారం. మరి మారిముత్తు ప్రత్యర్థి ఎవరో తెలుసా? సురేష్ కుమార్, ఒక లాయర్, తండ్రి ఓ రిటైర్డ్ జడ్జి, తల్లి ఓ టీచర్, భార్య హిందూ ధార్మిక సంస్థల జాయింట్ కమిషనర్. దాదాపు 20 కోట్ల దాకా ఆస్తి ఉన్నట్లు అంచనా. ఫుల్ పలుకుబడి సర్కిల్, అధికార పార్టీ సపోర్ట్, అడగ్గానే టికెట్, అయితే డిఎంకే లేదంటే అన్నా డిఎంకే, 2 పార్టీలకు కావలసిన వాడే. ఆ బలమైన కొండను ఢీకొని మారిముత్తు విజయం సాధించాడు. ఇక చివరిగా 1971 నుంచి సిపిఐ అక్కడ బలంగా ఉంది కదా, అనేక ప్రభుత్వ పథకాలు ప్రవేశపెడుతూనే ఉన్నారు కదా. అక్కడ పేదల్ని వాటిల్లో చేర్పించడానికి, వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచడానికి సాగిన కృషి ఏంటి? సాక్షాత్తు ఓ పార్టీ యూనిట్ కార్యదర్శి. ఇప్పుడు ఎమ్మెల్యే జీవితమే ఇలా ఉంటే మరి అక్కడ పేదలు, పార్టీ కార్యకర్తల జీవన ప్రమాణాల రేంజ్ ఏంటి? పోరాటాల ప్రాధాన్యం ఏంటి? తనను చూడడానికి వస్తూ పోయే మారిముత్తు సోదరి 500-1,000 రూపాయలు బ్రదర్ జేబులో పెట్టిపోతుంది ఇప్పటికీ. అర్థమైంది కదా, పార్టీ కేడర్ నిర్వహణలో ఏదో తేడా కొడుతున్నట్లు.